అజిత్ గార్కర్ సారథ్యంలోని భారత పురుషుల సెలెక్షన్ కమిటీ ద్వంద్వ వైఖరిపై టీమిండియా మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి ఆగ్రహం వ్యక్తం చేశాడు స్టార్ ఆటగాళ్లకు ఒక రూల్ ఇతర ప్లేయర్లకు ఓ నిబంధన అని ప్రశ్నించాడు ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడి తమ సత్తాను నిరూపించుకోవాలని సూచిస్తోన్న సెలక్షన్ కమిటీ విరాట్ కోహ్లీ విషయంలో ఇలా ఎందుకు చేయలేదని ప్రశ్నించాడు విరాట్ కోహ్లీ రెండు వేల ఇరవై ఇరవై రెండు వరకు పేరవ ఫామ్ తో ఇబ్బంది పడ్డాడు అడపాదడప పరుగులు చేసిన భారీ స్కోర్లు నమోదు చేయలేకపోయాడు ఈ దశలోనే అతడు మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని పూర్తిగా బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టాడు తద్వారా తన కెరీర్ను పొడిగించుకోవాలని భావించాడు ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ టూలో ఆఫ్ఘనిస్తాన్పై సెంచరీ బాధి మళ్లీ ఫామ్ అందుకున్నాడు నుండి మళ్లీ వెనక్కి చూడకుండా పరుగుల మూత మోగిస్తున్నాడు తాజాగా ఓ జాతీయ ఛానల్ ఇంటరాక్షన్ పాల్గొన్న సయ్యద్ కిర్వాణి రెండు వేల ఇరవై రెండులో పేలవ ఫామ్తో తడబడి విరాట్ కోహ్లీని ఎందుకు జట్టు నుంచి తప్పించలేదని ప్రశ్నించాడు నిలకడలేమి ఫామ్తో ఇబ్బంది పడిన అతన్ని జట్టు నుంచి తప్పించి దేశవాళి క్రికెట్ ఆడాలని ఆదేశించాల్సిందన్నాడు ఈ తరం క్రికెట్లో తీవ్ర పోటీ నెలకొంది ఎంత సీనియర్ ఆటగాడైనా అనుభవం ఉన్నా కొన్ని ఇన్నింగ్స్ల్లో విఫలమైతే సెలెక్షన్ కమిటీ జట్టు నుంచి తప్పిస్తోంది దేశవాళి క్రికెట్ ఆడి ఫామ్ నిరూపించుకోవాలని ఆదేశిస్తుంది అప్పుడు జట్టులోకి తీసుకోవాలో లేదో నిర్ణయం తీసుకుంటామని చెబుతుంది అయితే ఇదే రూల్ను రెండేళ్ల క్రితం విరాట్ కోహ్లీకి ఎందుకు వర్తింప చేయలేదని మాత్రం ఎవరు అడగవద్దు అని సయ్యద్ కిర్మాణి వ్యంగ్యాస్త్రాలు సాధించాడు